ఎక్కు 2011 మోడల్ i10 మ్యాగ్నా 72,000 కిలోమీటర్ డ్రైవ్. ఇది కంప్లీట్గా వెహికల్ వచ్చేసి మీకు నాన్ యాక్సిడెంట్ ఉంటుంది, నాన్ ఫ్లడెడ్ వెహికల్ ఉంటుంది. మన దగ్గర నుంచి వచ్చేసి 100% గ్యారంటీ వెహికల్స్ వస్తుంది. నెక్స్ట్ కార్ వచ్చేసి మీకు ఇది టాటా టియాగో ఎక్సమ్. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఏ వెహికల్కైనా మ్యాచ్ కాదు. మా తరఫున మీకు డ్రైవర్ వస్తారు, తీసుకుపోయి షోరూమ్లో మొత్తం వెహికల్ ఇన్స్పెక్షన్ అయ్యాక చెక్ అయినాకనే మీరు పేమెంట్ అనేది కట్టచ్చు. వెహికల్ ఇంటీరియర్ వచ్చేసి మొత్తం మీకు బ్రాండ్ న్యూ ఉంది, 4 టైర్స్ బ్రాండ్ న్యూ ఉన్నాయి. i10 మ్యాగ్నా 2011 మోడల్ హార్డ్లీ డ్రైవన్, 60,000 to 70,000 కిలోమీటర్ డ్రైవన్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఎంపైర్ ఆటో బెస్ట్ కార్ డీల్స్ దగ్గర అయితే ఉన్నాము. సో అదే కాకుండా మనకి ఇక్కడ అహ్మద్ అని ఒక పర్సన్ అయితే మనతో పాటు ఉన్నారు. ప్రతి ఒక్క బడ్జెట్ కార్స్ గురించి ఆయన ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూద్దాం, ఫస్ట్ నుంచి డైరెక్ట్ వచ్చేద్దాం. ఇది వచ్చేసి మీకు 2006 మోడల్ స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చేసి 80,000 కిలోమీటర్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ డ్రివెన్ ఉంది. ఇది కంప్లీట్గా వెహికల్ వచ్చేసి మీకు నాన్ యాక్సిడెంట్ ఉంటుంది, నాన్ ఫ్లడెడ్ వెహికల్ ఉంటుంది. మన దగ్గర నుంచి వచ్చేసి 100% గ్యారంటీ వెహికల్స్ వస్తుంది. ఇది వచ్చేసి 2,35,000 ఇక్కడ కోడ్ చేస్తున్నాం మనం. మీరు ఒకవేళ కస్టమర్ వచ్చేసి ఆన్ టేబుల్ నెగోషియబుల్ చేస్తే 2 lakhs బిలో గిట్ట ఇవన్నీ రెడీగా ఉన్నాం. ఓకే సార్, నెక్స్ట్ కార్కి వెళ్తున్నాము. నెక్స్ట్ కార్ వచ్చేసి మీకు ఇది టాటా టియాగో ఎక్సమ్. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఏ వెహికల్కైనా మ్యాచ్ కాదు. సుపీరియర్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది వెహికల్. వెహికల్ ఓన్లీ డ్రివెన్ 15,000, 2016 మోడల్, 4,70,000 మేము అడుగుతున్నాము. కానీ ఆన్ టేబుల్ మీకు దీనిలో నెగోషియబుల్ అనేది జరుగుతుంది. ఓకే, మేము దీనికి వచ్చేసి ఫైనల్గా 450 గిట ఇవ్వగలం. కూర్చొని మాట్లాడితే ఇంకా నెగోషియబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు కార్స్ అనేది మీరు నెగోషియబుల్ చేస్తున్నారు కదా? నెగోషియబుల్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రతి కార్ని కస్టమర్ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెకానిక్తో చెక్ చేయించుకున్న తర్వాత 100% చెక్ చేయించుకోవచ్చు. మెకానిక్తోనే కాదు, షోరూమ్లో గిట్టా తీసుకుపోయి మా తరఫున మీకు డ్రైవర్ వస్తారు, తీసుకుపోయి షోరూమ్లో మొత్తం వెహికల్ ఇన్స్పెక్షన్ అయ్యాక చెక్ అయినాకనే మీరు పేమెంట్ అనేది కట్టచ్చు. ఆ అష్యూరిటీ మేము ఇస్తాం. ఇంకా మన దగ్గర ప్రతి బడ్జెట్ కార్స్కి ఉంటుంది, ప్రీమియర్ కార్స్ కూడా ఉంటుంది. ప్రతి బడ్జెట్ టు ప్రీమియం ఏ కార్ అనేది వాల్యూ మెయిన్ మోస్ట్ వచ్చేసి మన దగ్గర కారే డెలివరీ అని ఉంటుంది సార్. వాల్యూ అనేది అసలు మేము పాయింట్అవుట్ చేయం. మన దగ్గర వచ్చిన 2 lakhs కస్టమర్కి గిట్ట సేమ్ రెస్పెక్ట్ ఉంటుంది, 50 lakh కస్టమర్కి గిట్ట సేమ్ రెస్పెక్ట్, సేమ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మన దగ్గర ప్రతి కార్కి. ఇప్పుడు బడ్జెట్ కార్స్లో జీ బడ్జెట్ కార్స్లో ఇంటీరియర్ ఎట్లా ఉంటుంది? మన దగ్గర వచ్చేసి బేసిక్గా బడ్జెట్ కార్స్ ఇంటీరియర్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో పెడతాం సార్. మనము అన్ని యార్డ్ల అన్ని మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆఫీసెస్లో మన కార్స్ కట్టడానికి బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సుపీరియర్ క్వాలిటీ, ఇంజన్ క్వాలిటీ గిట్ట బెస్ట్ సప్లై చేస్తాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కార్. ఇది వచ్చేసి i10 మ్యాగ్నా 2010 మోడల్, వెహికల్ హార్డ్లీ డ్రైవన్, 60,000. వెహికల్ ఇంటీరియర్ వచ్చేసి మొత్తం మీకు బ్రాండ్ న్యూ ఉంది, 4 టైర్స్ బ్రాండ్ న్యూ ఉన్నాయి. బండి వచ్చేసి మంచి కండిషన్లో ఉంది, ఇంజన్ రెడీ టు యూస్. ఇది వచ్చేసి మేము 2,80,000 అడుగుతున్నాము. కానీ మీకు ఒకవేళ కస్టమర్ ఆన్ టేబుల్ నెగోషియబుల్ ఉంటే మీకు వచ్చేసి 250 కడగట ఇవ్వడానికి రెడీ ఉన్నాం. ఓ సూపర్ నైస్. ఇప్పుడు నెక్స్ట్ కార్. ఇది వచ్చేసి సేమ్ మోడల్ i10 మ్యాగ్నా 2011 మోడల్, హార్డ్లీ డ్రివెన్, 60,000 to 70,000 కిలోమీటర్ డ్రివెన్. సేమ్ వచ్చేసి సేమ్ ప్రైజింగ్ అడుగుతుంది సార్. కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది. ఓకే, ఇంటీరియర్ కూడా సేమ్ ఇంటీరియర్, బ్రాండ్ న్యూ ఇంటీరియర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ఇది 5 lakhs కదా, ఇంకా దానికన్నా తక్కువ ఉన్నాయా? కాదు, ఇప్పుడు ఇక్కడ నుంచి పెరిగి. ఓకే సరే, ఓకే ఇప్పుడు వానక సార్ ఇచ్చే గాడి. నెక్స్ట్ కార్ వచ్చేసి సార్ హ్యుండై గ్రాండ్ i10 ఆస్తా. దీనికి వచ్చేసి మీకు మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది వెహికల్కి. వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్లో ఉంది, 100% నాన్ యాక్సిడెంట్, నాన్ పెయింటింగ్ వెహికల్ ఉంది. వెహికల్ వచ్చేసి మేము 72,000 తిరిగింది, 5,20,000 అడుగుతున్నాము. కానీ దీనిలో వచ్చేసి మీకు నెగోషియేషన్ జరుగుతుంది వెహికల్ ఆన్ టేబుల్ జరుగుతుంది సార్. నెక్స్ట్ మన నెక్స్ట్ కార్ వచ్చేసి సార్ వాల్స్వాగన్ పోలో హైలాండ్ మోడల్. ఇది వచ్చేసి దీనిలో బిల్డ్ క్వాలిటీ అనేది మీకు కంపేర్ టు అదర్ బ్రాండ్స్ లైక్ సుజుకి స్విఫ్ట్, దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది సార్. దీని పికప్ వచ్చేసి ఫ్యాబ్యులస్. అన్ని యంగ్స్టర్ ఫస్ట్ హౌస్ వచ్చేసి వాల్స్వాగన్ పోలో ఉంటుంది మీకు. ఇది 68,000 కిలోమీటర్స్ ఓన్లీ డ్రివెన్, 2016 మోడల్, 6,90,000 అడుగుతున్నాం సార్. కానీ ఆన్ టేబుల్ నెగోషియేషన్ వచ్చేసి మీకు 650 ఇచ్చేస్తాం. ఓకే, ఇంకా నెగోషియేషన్ ఆన్ పాసిబుల్ ఉంది మీకు, ఆన్ టేబుల్ అవుతుంది.
మన దగ్గర వచ్చేసి ఫైనాన్స్ ప్లస్ మీకు వచ్చేసి ఇన్సూరెన్స్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది. కార్ కీ నుంచి కార్ ఇన్సూరెన్స్ వరకు అంతా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. మన నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి ఆల్టో 800. ఇది వచ్చేసి మన లేటెస్ట్ బ్రాండ్ ఉంది, 2018 మోడల్ వేరియంట్, విఎక్స్ఐ మోడల్. ఇది వచ్చేసి మీకు 60,000 కిలోమీటర్ డ్రివెన్, 3,90,000 అడుగుతున్నాం, కానీ నెగోషియబుల్ ప్రైస్ ఉంది మీకు ఆన్ టేబుల్. దీనికి గట్ట నెగోషియబుల్, 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఉంటుంది, నాన్ ఫ్లడెడ్ వెహికల్ ఉంది, మీటర్ రీడింగ్ జెన్యున్ ఉంటుంది, అంతా షోరూమ్ ట్రాక్ వెహికల్ ఉంది. ఇది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఆల్టో K10. ఇది బేసికల్గా వచ్చేసి కంపేర్ టు ఆల్టో 800 ఇది 1000 cc ఇంజన్ ఉంటుంది దీనిలో మీకు. 2012 మోడల్, 35,000 జెన్యున్ షోరూమ్ ట్రాక్ డ్రివెన్, డాక్టర్ కార్ ఉంది సార్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది మీకు. ఇది వచ్చేసి మేము 2,90,000 అడుగుతున్నాం ఇక్కడ, కానీ ఆన్ టేబుల్ నెగోషియేషన్ వచ్చేసి మీకు 230-240 ఇవ్వనికే రెడీగా ఉన్నాం కస్టమర్. ఇది వచ్చేసి బేసిక్ ఎల్ఎక్స్ఐ వేరియంట్, మీకు 2014 మోడల్. ఇది వచ్చేసి కంప్లీట్ షో వెహికల్ డ్రైవర్ 40,000, 2,80,000 అడుగుతున్నాం, ఆన్ టేబుల్ నెగోషియేషన్ వచ్చేసి 250 కాడ ఇవన్నీకే రెడీగా ఉన్నాం. నెక్స్ట్ కార్ వచ్చేసి మీకు 2011 మోడల్ i10 మ్యాగ్నా, 72,000 కిలోమీటర్ డ్రైవర్, 2,90,000 అడుగుతున్నాం, కానీ ఆన్ టేబుల్ నెగోషియేషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కార్. నెక్స్ట్ కార్ వచ్చేసి ఇది మీకు 2017 మోడల్ i10 స్పోర్ట్స్ పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చేసి మీకు VT ఇంజన్ వస్తుంది దీనిలో. ఇది డ్రివెన్ ఉంది 50,000, ఇన్సూరెన్స్ నాట్ అవైలబుల్ ఉంది, వెహికల్ వచ్చేసి 7,50,000 అడుగుతున్నాం, కానీ ఆన్ టేబుల్ నెగోషియేషన్ జరుగుతుంది, 100% నాన్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎందుకు లేదు. బేసికల్గా వచ్చేసి ప్రీ ఓన్ వెహికల్స్లో మీకు ఇన్సూరెన్స్ సెకండ్ కీ అనేసి కస్టమర్స్ అనేది ఇవ్వరు మనకు. ఇంకొకచ్చి వచ్చేసి ఏ వెహికల్కి ఉన్నా కానీ మేము కస్టమర్ టు కస్టమర్, బేసికల్గా మన దగ్గర ఉండే కాన్సెప్ట్ ఏంటంటే పార్క్ అండ్ సెల్. సపోజ్ మీ కార్ ఉందంటే మీరు తెచ్చి ఇక్కడ పార్క్ అండ్ సెల్ అంటాం, మేము వచ్చేసి వెహికల్ ఇన్స్పెక్ట్ చేసుకుంటాం, వెహికల్ యాక్సిడెంటా, ఫ్లడెడా, నాన్ యాక్సిడెంటా, అవి అన్నీ చెక్ చేసినాకనే మన వెహికల్ అనేది యార్డ్లో ఎంట్రీ వస్తుంది. యార్డ్లో ఎంట్రీ అయినాకనే మనం వెహికల్ కస్టమర్కి చూపెడతాం. మనది 2% మీద కమిషన్ మీద బిజినెస్ ఉంటుంది, వెహికల్ డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నా లేదా కానీ మీ కస్టమర్ టు కస్టమర్ మీటింగ్ అనేది జరుగుతుంది మన దగ్గర. నెక్స్ట్ కార్. నెక్స్ట్ కార్ వచ్చేసి క్విట్, సేమ్ 1 లీటర్ ఇంజన్ ఉంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 33,000 జెన్యున్ షోరూమ్ ట్రాక్ డ్రైవన్ వెహికల్ ఉంది, 4,30,000 అడుగుతున్నాము, కానీ ఆన్ టేబుల్ నెగోషియేషన్ చేసేస్తాం దీన్ని. నెక్స్ట్ కార్ వచ్చేసి i20 స్పోర్ట్స్ ఆప్షనల్, 2013. బేసికల్గా ఈ వెహికల్లో వచ్చేసి అలోయ్ వీల్స్ రావు స్పోర్ట్స్ వేరియంట్లో, మేము దీనిలో అలోయ్ వీల్స్ ఆప్షనల్, షోరూమ్ అలోయ్ వీల్స్ లోడెడ్ ఉన్నాయి. వెహికల్ వచ్చేసి 80,000 కిలోమీటర్ డ్రైవన్, 4,85,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది, నెగోషియబుల్ అయిపోతుంది. ఓకే, సూపర్. ఇప్పటివరకు మన అహ్మద్ భాయ్ మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దానికి తోడు మన ఐరా మీడియా ప్రేక్షకులు అంటే ఫ్రెండ్స్ ఎవరైనా కానీ రావాలనుకుంటే సార్, బ్రో ఐరా మీడియా నుంచి ఎవరైనా వచ్చి కార్ కావాలంటే మీరు 100% 20% డిస్కౌంట్ అనేది మేము ఈజీగా ఇచ్చేస్తాం సార్, మీ ఛానల్ నుంచి వస్తే ఎవరైనా సార్ తప్పకుండా 20% ఈజీగా డిస్కౌంట్ అనేది జరుగుతుంది. బేసికల్గా ఇంకా వచ్చేసి మీ వాళ్ళకి మేము అష్యూరిటీ ఏమి ఇస్తామంటే మీ వెహికల్ అంతా ఇంటీరియర్ క్లీనింగ్, టఫ్లాన్, ఇంటర్ వాష్, పాలిష్ అంతా చేసి ఇస్తాం. వెహికల్ వచ్చేసి షోరూమ్లో ఎట్లా ఉంటుంది బ్రాండ్ న్యూ అట్లా కండిషన్లో చేసి మేము మీ తరఫున వచ్చే వాళ్ళకి అంతా గిఫ్ట్లా ప్రొవైడ్ చేద్దాం. సూపర్, చూసా విన్నారుగా ఫ్రెండ్స్. సో ఎవరికైతే కార్ కావాలి అని అనుకుంటున్నారో వచ్చేసేయండి, మన ఎంపైర్ ఆటో బెస్ట్ కార్ డీల్స్కి అయితే వచ్చేసేయండి. బేసికల్గా మన దగ్గర వచ్చేసి మీకు బెనిఫిట్స్ అంటే ఏమేమి దొరుకుతాయంటే, మీరు వెహికల్ తీసుకున్న ముందు, రేట్ మాట్లాడినాక ముందు మీకు వెహికల్ అనేది జనరల్గా ఇన్స్పెక్ట్ చేయాలా, వెహికల్ యాక్సిడెంట్ ఉందా, ఫ్లడెడ్ ఉందా, వెహికల్లో మేజర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా అంటే మన తరపున నుంచి మీకు డ్రైవర్ అనేది ప్రొవైడ్ చేయగలదాం. మీరు మెకానిక్కి చూపెట్టుకుంటారా, షోరూమ్లో చూపెట్టుకుంటారా, అంతా ఫెసిలిటీస్ మేమే ప్రొవైడ్ చేస్తాం మీకు. బేసికల్గా ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి మీకు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం ఉండదు, మేమే వెహికల్ ఇన్స్పెక్ట్ చేసి యార్డ్లా తీసుకుంటాం. ఇంకో మీ అష్యూరిటీ కోసం మీరు వెళ్ళాల్సిన అవసరం పడితే మీరు తీసుకొని వెళ్ళొచ్చు వెహికల్. ఇంకొకటి వచ్చేసి ప్లస్ పాయింట్ మన దగ్గర వచ్చేసి కస్టమర్ టు కస్టమర్ బిడ్డింగ్ అనేది జరుగుతుంది, మా తరపున నుంచి మధ్యలో ఏం బ్రోకేజ్ ఉండదు, మాది 2% మీద బిజినెస్ ఉంటుంది, జస్ట్ సింపుల్ 2% పేఅవుట్ ఉంటుంది, డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ బిడ్డింగ్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నా మా నంబర్ ఉంది కింద కాంటాక్ట్ చేయండి, జస్ట్ ఫొటోస్ డీటెయిల్స్ పెట్టండి, మా ఇన్స్పెక్టర్ వచ్చేసి మీ దగ్గర వెహికల్ ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తారు. విన్నారు ఫ్రెండ్స్, మరి ఎవరికైతే కావాలో వచ్చేసి మనకి మన ఎంపైర్ వాళ్ళనైతే కాంటాక్ట్ చేయండి, మీకు కావాల్సినటువంటి కార్ తీసుకుని వెళ్ళిపోండి.
మన దగ్గర బేసికల్గా వెహికల్ సేల్ చేయడం మీదే కాదు, మేము వెహికల్ పర్చేస్ చేస్తాము, డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ సేల్ చేస్తాం. మీ దగ్గర ఉన్న ఏదైనా ప్రీ ఓన్ కార్ ఉంటే కానీ మా నంబర్కి కాంటాక్ట్ చేయండి, జస్ట్ ఫొటోస్ పెట్టండి. మా దగ్గర ఉన్న ఇన్స్పెక్టర్ నుంచి వచ్చేదాకా మీ దగ్గర ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది వెహికల్ది.